శుభోదయం, అందరికీ నమస్కారం, ప్రీతిపూర్వక స్వాగతం, సుస్వాగతం. పూర్వ జీవన విధానం, ఆధునిక జీవన విధానం ఎలా ఉండేవి అంటే, పూర్వ జీవన విధానం అంటే నేనేమి 1000 సంవత్సరాల క్రితం కాదు, దాదాపు 1950 ప్రాంతం అంటే కొత్తగా స్వాతంత్రం వచ్చినటువంటి సమయం నుండి, అంటే 1950 నాకు బాగా గుర్తున్నప్పటి నుండి 1960-65 వరకు జీవన విధానం ఆ రోజుల్లో ఎలా ఉండేది, మరి ఈ ఆధునిక జీవన విధానం అంటే 2023 వరకు తీసుకుందాం, సరేనా? మరి ఆనాడు కళ్యాణదుర్గం పట్టణం చాలా పరిమితంగా ఉండేది, ముఖ్యంగా కోట, తరువాత మేళావీధి, తరువాత నేసగేయి, తరువాత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, అక్కడ కూడా కొంతమంది పద్మశాలి వాళ్ళు, గొల్లవాళ్ళు, ముస్లింస్ ఉండేవాళ్ళు. ఇంకా అలా కోతికొండ వైపు వెళ్తే అంతా బోయగేరి, గొల్లగేరి రెండు కలిసి ఉండేవి. మరి అలా చౌక్ దగ్గరికి వచ్చేసరికి అంతా వ్యాపారం, పూల వ్యాపారం, పండ్ల వ్యాపారం ఆ రోజుల్లోనే బాగా జరిగేవి. ఇంకా ప్రధాన రోడ్డు చౌక్ నుంచి టీ సర్కిల్ వరకు అది ప్రధానమైన రోడ్డు, మధ్యలో ఒక రెండు హోటల్స్ ఉండేవి. మరి ఆ రోడ్డులో ఎక్కువగా వస్త్రాల వ్యాపారం జరిగేది, 1-2 మెడికల్ షాప్స్ ఉండేవి. అనంతపురం రోడ్డు వైపు వెళితే అక్కడ ఏమీ అంగళ్ళు ఉండేవి కాదు, ఇరువైపులా ఇండ్లు ఉండేవి, అక్కడ కొన్ని కుటుంబాలు నివసించేవి. వెనక వైపు ఆజాద్ నగర్, గుండ్లప్ప దొడ్డి, బొట్టం తోట, అక్కడ కొన్ని ఇళ్ళు. ఆ తరువాత సత్రం, కరణాల సత్రం తాలూకా పిస్తో ఊరు ఆఖరుగా ఉంది. చాలా చక్కగా చిన్న ఊరు, చూడచక్కని ఊరు. పండ్లు, పండ్ల అంగళ్ళు కూడా ఈ టీ సర్కిల్కు దగ్గరలోని రోడ్డుకు ఇరువైపులా ఉండేవి. అలా చూడచక్కని గ్రామం, 4-5 ప్రాథమిక పాఠశాలలు, 1 హై స్కూలు, బాలుర హై స్కూలు ఉండేది. ఆ తర్వాత గర్ల్స్ హై స్కూల్ రావడం, బాలుర హై స్కూలు కరణం చిక్కప్ప బిల్డింగ్స్కి నూతన భవనాల్లోకి మారడం, అది అప్పట్లో SLC వరకు ఉండేది. మరి కుటుంబాలు, కళ్యాణదుర్గంలో కొన్ని పెద్ద కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు చాలా ఉండేవి. అది నేసే వాళ్ళ కుటుంబాలు కానివ్వండి, కోట్లో బ్రాహ్మణులు బలిజల కుటుంబాలు కానివ్వండి, ఇటు కిందికి వస్తే మా కాళమ్మ గుడి వీధిలో కుటుంబాలు పెద్దగా ఉండేవి, పెద్ద పెద్ద ఇళ్ళు, పాత ఇళ్ళు. ముఖ్యంగా నేను కళ్ళారా చూసిన ఆనాటి జీవన విధానం, మా ఇల్లు దక్షిణం వైపు ఉండేది వాకిలి, అలా 2 మెట్లు కిందికి దిగి వెళితే సింహద్వారం, అక్కడ ఒక సిట్అవుట్ వరండా మాదిరి ఉండేది, అక్కడ తెల్ల బండ పెద్దది, బయట పెద్ద ఇంత సైజు గుండ్రాయి, అది ఎందుకు, చట్నీ పచ్చడి రుబ్బడానికి. దానికి కొంచెం దూరంగా ఒక రోడ్డు,
పెద్ద రోకలి దంచడానికి. ఇవే ఆ రోజుల్లో మిక్సర్ గ్రైండర్లు, అప్పుడు కరెంటే లేదు. ఇంకా సింహద్వారం నుంచి లోపలికి వెళితే బాగా విశాలమైన హాలు, కుడివైపుకు వెళితే వంటగది, దేవుని గది. అప్పుడు కట్టెలతోనే వంటలు చేసేవాడు. కట్టెలంటే ఆ రోజుల్లో సీమజాలి కట్టెలు ఉండేవి కాదు. ఇంకా సీమజాలి రాలేదు, ఇండియాకే రాలేదు. 60 దాటిన తరువాత సీమజాలి విత్తనాలు రావడం. సీమ అంటే విదేశం, విదేశం నుండి విత్తనాలు రావడం. అగ్రికల్చర్ వాళ్ళు ఆ విత్తనాలు కేజీల చొప్పున రైతులకు పంపిణీ చేయడం. అంటే వాళ్ళు ఇవి మీ కంచెలుగా వేసుకోండి, మీ పొలంలోకి పశువులు రాకుండా అని రైతులందరికీ ఇచ్చారు. అవి అలా కంచెలుగా వ్యాపించి విత్తనాలు రాలి పడి 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 కళ్యాణదుర్గం చుట్టూ సీమజాలి చెట్లు వ్యాపించిపోయాయి. మరి అంతకుముందు వంటకు సీమజాలి రాకముందు వంట ఎలా అంటే కట్టెల మోపులు వచ్చేవి. అంటే ఈ ఐదుకల్ రోడ్డు నుండి లేదా కన్నేపల్లి రోడ్డు నుండి లేదు కుందుర్పి రోడ్డు వైపు నుండి కట్టెల మోపులు ఆడవాళ్ళు ఉదయం వెళ్ళి వాళ్ళు 11-12 గంటలకు మోపులతో వచ్చి ఆ మోపులు వీధులలో అమ్మేవాళ్ళు. కొన్ని బండ్లు కూడా వచ్చేవి. ఎక్కువ పెద్ద కుటుంబాలు ఆ బళ్ళలో ఉన్న కట్టెలు కొనేవాళ్ళు. లేదంటే మోపులు, ఒక మోపు 2 రూపాయలు 3 రూపాయలు చూడండి. ఒక బండి కట్టెలంటే 10 రూపాయలు 12 రూపాయలు. కట్టెలతోనే ఆ రోజు గొడ్డలి పట్టుకొని వీధుల్లో కట్టెలు కొడతాం కట్టెలు కొడతామని వచ్చేవాళ్ళు. వాళ్ళతో కట్టెలు కొట్టించి వంటలు చేసేవాళ్ళు. ఈ వంటలంటే దాదాపు పెద్ద పొయ్యిలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు. మొదటి పొయ్యికి రెండు వైపులా పొయ్యికి కట్టిన చిన్న ఇటుకల గోడ మాదిరి, మరొక వైపు పెద్ద కుండ, అంటే కాగు కుండ అనేవాళ్ళు. అంటే వంట చేస్తూ ఉంటే ఆ వంట తగులుతూ ఆ కుండలో నీళ్లు కాగేవి, దాన్నే కాగు కుండ అనేవాళ్ళు. ఇంకా మా ఇంట్లో పప్పు చేయడానికి ఒక పెద్ద కుండ, బాగా మందంగా ఉంటుంది, బాగా పప్పు రామాలి కదా. ఇంకా అన్నానికి పాత్రలు, అప్పట్లో స్టీల్ లేదు, పెద్ద అల్యూమినియం పాత్ర, సిల్వర్ అంటాం కదా, సిల్వర్ పాత్ర కానీ లేదు, ఇత్తడి పాత్రలు. ఆ ఇత్తడి పాత్రలకు కూడా లోపల ఏదో మెరుగు పెట్టించేవాళ్ళు. వాటిలోనే వంటలు వండేవాళ్ళు. నీళ్లు తాగే చెంబులు కానీ, గ్లాసులు కానీ, అన్నం తినే తట్టలు కానీ అన్నీ ఇత్తడివే. బాగా చింతపండేసి, బూడిద వేసి, మిలమిల మెరిసే తట్లు తోమేవాళ్ళు. పని మనుషులు లేరండి అప్పుడు. ప్రతి గృహిణి తన పని తాను చేసుకుంటుంది. ఒకరు పాత్రలు కడుగుతూ ఉంటే, ఒకరు ఇల్లు ఊడుస్తుంటే, మరొకరు ఇల్లు కడుగుతూ ఉంటే, ఇంకొందరు టిఫిన్ చేయడానికి, కాఫీ చేయడానికి, కాఫీ అంటే గుర్తొస్తుంది, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని బెల్లపుంటలు వేసేవాళ్ళు నీళ్లు పెట్టి. అన్ని గ్లాసులు వేసి, 10 గ్లాసులు వేసి 10 బెల్లపుంటలు వేసి బాగా ఉడికిచ్చేవాళ్ళు. బాగా కాగి పొంగు వచ్చేటప్పుడు కాఫీ పొడి వేసి బాగా కలిపి గ్లాసుల్లో వేసి ఇచ్చేవాళ్ళు మంచి రుచికరమైన కాఫీ. కాఫీ పౌడర్ కూడా అప్పుడు కాఫీ పౌడర్ షాపుల్లో దొరికేది కాదు. కాఫీ గింజలు దొరికేవి కిరాణా షాపుల్లో.
అవి తెచ్చి బాగా వేయించి రోకలి ఉంది కదా, రోలు ఉంది కదా, బాగా దన్నేవాడు. దంచి లేదు చిన్న చిన్న ఈసర్రాయిలను వదులుకొని పెద్ద ఈసర్రాయి వరకు ఉండేవి. చిన్న విసర్రాయిలు విసరడము ఇలా చేసేవాళ్ళు. బాగా కాయ కష్టం. ఆడవాళ్ళు బాగా చేతులతో బాగా దంచడము, తర్వాత రుబ్బడము, తర్వాత పిండి విసరడము, బాగా దృఢంగా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో వంగితే లేవలేరు, లేస్తే వంగలేరు. ఆ రోజు చిన్న పరకనండి, చిన్న పరకతో నడుము వంచి బాగా పరకను నేలకు వత్తి ఊర్చేవాళ్ళు. మరి ఈరోజు బారెడు పరకలు, వాటిని పట్టుకొని నడుము వంచకుండా ఇలా 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 కసు ఊడ్చడం ఫ్యాషన్ అయిపోయింది. బండలు కడగాలంటే మంచి బండలు కడిగే ప్రత్యేకమైన బట్టలు తీసుకుని బాగా నీళ్లుతో దాంట్లోకి ఉప్పు వేసి సోడా వేసి బాగా బండలు శుభ్రంగా కడిగేవాళ్ళు. అందుకే ఆరోగ్యం. ఎలాంటి షుగర్ వ్యాధులు కానీ బీపీలు కానీ ఆ రోజు మగవాళ్ళకు లేవు, ఆడవాళ్ళకు లేవు. ఎందుకు? ప్రతి ఒక్కరూ కష్టజీవులే. ఇక 1960 ఆ ప్రాంతంలో నేను కళ్యాణదుర్గం నుండి మా కుటుంబం కోనాపురం, అంటే 8 కళ్ళు తర్వాత లేదు 5 కళ్ళు తర్వాత వస్తుంది, ఆ కోనాపురంలో మాకు ఆస్తులు వచ్చాయి వారసత్వంగా. ఒక కుటుంబం అక్కడికి వెళ్ళిపోయింది, ఒక కుటుంబం కళ్యాణంలో ఉంది. నాకు సెలవులు వస్తే అంతవరకు నేను పల్లెలు ఎలా ఉంటాయో చూడలేదు. అంతా మా వీధి, మా స్కూలు, అంతే. ఏమి లోక జ్ఞానం లేదు, ప్రపంచ జ్ఞానం లేదు. అలా పల్లెటూరుకు వెళ్ళాను, కోనాపురం. అక్కడ మా ఇల్లు పెద్దది, ఊరికి మధ్యలో. మా ఇంటి ముందుగా పెద్ద చేదుబావి, మొత్తం గ్రామానికంతా ఆ చేదుబావి నీరే ఆధారం. బోరు బావులు లేవండి అప్పట్లో. నేను అంతా విలేజ్ అంతా తిరిగేవాడిని. ఊరి బయట మేకలు, గొర్రెల దొడ్లు, ఆ పిల్లలు చెంగు చెంగున ఎగురుతూ మేకల దగ్గర పాలు తాగడం అంతా వింత. ఇంకా పశువులు ఈనడం, ఆవులు ఈనేటప్పుడు, ఎనుములు ఈనేటప్పుడు వెనక నిలబడి ఇలా చూడటం, ఆ దూడ ఎలా కిందికి వస్తుందో చూడడం, ఆ వచ్చిన జూడ కొన్ని గంటల్లోనే చెంగు చెంగున ఎగురుతూ ఉంటే, ఇంకా అక్కడ మాకు స్వచ్ఛమైన పాలు, పెరుగు, ఇంకా కొంచెం ప్రకృతి జీవనం అనేది నాకు అక్కడికి వెళ్ళినాక ఎలా ఉంటుందో తెలిసింది. ఉదయాన్నే ఎలా 5:30-6 గంటలకే సూర్యోదయం కాకముందే అలా గ్రామం చుట్టూ వెళితే చల్లని గాలి, స్వచ్ఛమైన వాతావరణం, చుట్టూ పైర్లు పంటలు. అలా నేను ఆ గ్రామీణ వాతావరణం, మా ఇంటి ముందు పెద్ద రోళ్ళు 2 ఉండేవి, ఒకటి వడ్లు దంచడానికి, ఇంకొకటి రాగులు జొన్నలు దంచడానికి లేదు విసరడానికి. పెద్ద విసర్రాయి, అందులో రాగులు జొన్నలు వేసి విసరడం. 4:30కే అందరూ విసిరేవాళ్ళు విసురుతూ, దంచేవాళ్ళు దంచుతూ, ఆ దంపుడు బియ్యం ఎంత ఆరోగ్యం. ఆ కొత్త బియ్యంతో అన్నం వండితే అబ్బా పాయసం మాదిరి ఉండేవి. ఎర్ర వడ్లు, ముండ్ల వడ్లు వచ్చేవి. తరువాత ఢిల్లీ భోగాలు, అవే సన్న బియ్యం. ఇంకా అక్కడ బేడలు, చింతపండు ఎవ్వరూ ఎక్కడా కొనేది లేదు. కూరగాయలు ప్రతి ఒక్కరూ పండించుకోవడమే. స్వచ్ఛమైన కూరగాయలు, ఆకుకూరలు, పాడి, ఇలా అక్కడ నిజమైనటువంటి ఆనాటి స్వచ్ఛమైన సహజమైన జీవన విధానానికి
అబ్బా మురిసిపోయానండి. సెలవులు అయిపోగానే బాధ, ఎందుకు బడికి రావాలి కదా, 6-7 తరగతులు చదువుతున్నాను. ఆ తరువాత 8-9కి వచ్చినాక కోనాపురం నుండి 7 కిలోమీటర్లండి కళ్యాణదుర్గం. అక్కడ మేము మిత్రులంతా 5-6 మంది ఉండేవాళ్ళం. 8 కాగానే బుక్స్ తీసుకొని సర్ది క్యారియర్ తీసుకొని నడక ప్రారంభించేవాళ్ళం. కోనాపురం నుండి 5 కళ్ళు నుంచి కళ్యాణదుర్గం చక్క చక్క ఒక 45 నిమిషాల్లో స్కూల్ దగ్గర ఉండేవాళ్ళం. ఇంకా తరగతులు పూర్తయిన తర్వాత ఆ సర్ది తినాలి కదా, సాయిబాబా గుడి ఉంది కదా, ఇప్పుడు అక్కడ ఒక యాతం అంటే నీటి చలిమి, దాన్ని ఒక కట్టితో నీళ్లు తోడేవాళ్ళు. అక్కడ చిన్నకోట్లు అని గొల్లవాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ ఆకుకూరలు, మెంతాకు, నేతాకు, చుక్కాకు ఇవి పండించేవాళ్ళు. అక్కడికి వెళ్ళి టెంకాయ పాలు మాదిరి ఉంటాయండి నీళ్లు, స్వచ్ఛమైన. మన డిస్టిల్ వాటర్ ఏం పనికిరావు. అక్కడ అందరూ ఒకరి సర్ది ఒకరు పంచుకుంటూ, ఒకరి ఊరగాయ ఒకరు తీసుకుంటూ ఎంతో సంతోషంగా భోంచేసి మళ్ళా మధ్యాహ్నం తరగతులకు వెళ్ళేవాళ్ళం. 4 తర్వాత విద్యా తరగతులు ఉండవు, మొత్తం విద్యార్థులంతా గ్రౌండ్లోనే. తిప్పేస్వామి సార్ ఇప్పటికీ, ఆయన 100 సంవత్సరాలు ఆయన ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు. భక్తవత్సలం సార్ కోట్లో బలిజోళ్ళు, సార్ చనిపోయాడు. వీళ్ళిద్దరూ మంచి సహజ క్రీడాకారులు, హాకీలో కానీ, ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ విద్యార్థులను బాగా తీర్చిదిద్దారు. ఆ రోజుల్లో ఫుట్బాల్ కప్, జిల్లా పోటీల్లో ఫుట్బాల్ కప్పు మందే, హాకీ కప్పు మందే, వాలీబాల్ బ్యాడ్మింటన్ కూడా మందే, ఆల్రౌండ్ గేమ్స్ కప్పు కూడా మనదేనండి. అలా కళ్యాణదుర్గం విద్యారంగంలో, క్రీడారంగంలో ప్రథమ స్థానంలో నిలిచింది జిల్లా స్థాయిలో. అలా మేము ఆ ప్రకృతి సహజ జీవన విధానంలో పెరిగాము. మరి ఈరోజు అన్నీ ఆర్టిఫిషియల్, అన్నీ హైబ్రిడ్, హైబ్రిడ్ బియ్యం, హైబ్రిడ్ బ్యాళ్ళు, హైబ్రిడ్ కూరగాయలు, ప్రతి ఒక్కటి హైబ్రిడ్, నీళ్లు కూడా డూప్లికేట్ నీళ్ళే. కాబట్టి ఈ రోజుల్లో అందరికీ పేర్లు కూడా తెలియని రోగాలు వచ్చేసాయండి. ఇంకా 24,000 రోగాలకి పేర్లు పెట్టలేదంట. పేర్లే పెట్టకపోతే ఆ వ్యాధి వస్తే ఏమి, ఏం మందు కూడా తెలియదంట. అంటే ఈరోజు రోగాల పుట్ట అయిపోయింది శరీరం. ఆ రోజు నాటీ బియ్యం, నాటీ జొన్నలు, నాటీ రాగులు, నాటీ కూరగాయలు, నాటీ కోళ్ళు, నాటీ మేకలు, వీటి వలన అందరూ దృఢంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఏ వ్యాధి వచ్చినా శరీరం తట్టుకునేది, ఇమ్యూనిటీ పవర్ ఉండేది. ఈరోజు మన పిల్లలు చూడండి ఎట్లా తయారయ్యాయంటే, తీర్థం తీసుకుంటే, గుళ్ళో పోయి తీర్థం తీసుకుంటే పడిశం పడుతుంది పిల్లలకి, హారతి తీసుకుంటే వేడవుతుంది, ఉష్ణమవుతుంది, వెంటనే డాక్టర్. కొంచెం ఉదయాన్నే బయటకు వస్తే దుమ్ములు, దగ్గు, జలుబు, రోగాలకు శరీరము నిలయంగా మారిపోయిందని చెప్పడానికి బాధపడుతున్నా. కాబట్టి ఇంకా మనము తెలుసుకోక ఈ ప్లాస్టిక్ అని నవనాగరికత పేరుతో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అని, డివైజెస్ అని పనికి మాలిన్యం తెచ్చి ఇంటి ఇల్లు నింపి, ముఖ్యంగా మన రోగానికి కారణం ఫ్రిడ్జ్, ఆ తర్వాత ఆ బాత్రూమ్స్, అది ఓపెన్ బాత్రూమ్ కానీ వెస్ట్రన్ కానీ,
ఏందండి వంటింటి నానుకొనే, లేదు హాల్ నానుకొనే, బెడ్రూమ్ నానుకొనే, రాత్రంతా దాని ఫౌల్ స్మెల్ అంటారు, బ్యాడ్ స్మెల్, దుర్వాసనతో మధ్యలో మనం నివసిస్తున్నాం. అందరూ ఆ రోజుల్లో చెంబు తీసుకొని ఊరి బయటకు వెళ్ళేవాళ్ళు. ఆడవాళ్లకు ప్రత్యేకమైన మరుగుదొడ్లు ఉండేవి. ఈరోజు బయట మరుగుదొడ్లు లేవు, బయటికి వెళ్ళేవాళ్ళు లేరు. కాబట్టి వంటిళ్ళు అనేది, బాత్రూమ్ అనేది రోగాల పుట్టలు. వాటి వల్లే మనకు రోగాలు. ఆ వంటిళ్ళు, అక్కడ వండే వంటలు తినడం వల్ల మనకు ఎక్కడి లేని కొత్త కొత్త రోగాలు, మాయ రోగాలు వస్తున్నాయి. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఆనాటి ప్రకృతి జీవనం, సహజ జీవనం గొప్పదంటారా, నేటి ఆధునిక జీవనం, వికృతి జీవనం, అసహజమైన జీవనం గొప్పదంటారా, మీరే తెలుసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చెప్పండి, లేదు కామెంట్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. శుభం భూయాత్.